ఇది ఊహాలోకంలోని ఒక దేశ రాజధాని కథ. ఈ కథలోని పాత్రలు, సన్నివేశాలు కేవలం కల్పితాలు. అక్కడి వింత మనుషులు, వింత పరిస్థితులు, వింత సంఘటనలు మన రాజధానిలో ఏవైనా ఉన్నాయేమో ఆలోచిద్దాం. ఉంటే తప్పు దిద్దుకుందాం, లేకపోతే మనది రామరాజ్యం అని ఆనందిద్దాం. మాట్లాడుతున్నావు, వాడు నాకు కొట్టేసిండా, నేను మాట కొట్టేసిందా? ఆడే మా పార్టీ ఆఫీస్ రమ్మను, 5 నిమిషాల గీడ ఉండాలా, లేకుంటే కలర్ మారుద్ది. నమస్కారం. నమస్తే. చదికలు పడి ఉండ్రి. బాగుండారా? అయ్యారు సార్, నల్ల అరికింగ్లా ఎలా సౌఖ్యందానా? సౌఖ్యం. ఏ మినిస్టర్, మీకు లేబర్ అంటే అంతలోకి పోయిందా? 50 రోజులైంది స్ట్రైక్ మొదలుపెట్టి మీ గవర్నమెంట్ ఎందుకు డిసైడ్ చేయడం లేదు? అది కాదండి, సీఎం గారు ఢిల్లీ వెళ్ళారు, ఆమె రానివ్వండి. మీ మినిస్టర్లు ఢిల్లీ నుండి తిరిగి వచ్చే వరకు మా లేబర్ పరిస్థితి ఏం కావాలి? తిండి లేకుండా మారి చావాలనా? అదే కదండి, ఇప్పుడు 16 sugar factory లో 50 రోజులుగా కార్మికులు స్ట్రైక్ చేస్తున్నారు. వెంటనే స్ట్రైక్ కలెక్ట్ చేయకపోతే చాలా నష్టం వస్తుంది. కార్మికులు అడిగిన 4 నెలల బోనస్ ఇవ్వాలంటే బోనస్ కి కొన్ని కోట్లు ఖర్చు అవుతుంది. అవునా సార్? లేబర్ లో బోనస్ గురించి ఎంత బీసిపోతుండ్రు? 10 sugar factory లో 20,000 పంచదార బస్తాలు చీమలు దిన్నే నష్టం చూపించి మీ ఎండీలు కూతుళ్ళ పెళ్లి చేసిండ్రు కదా, దానికేం చేసిండ్రు? లేబర్ అడిగితే అర్థం అడిగిండ్రు. మా లేబర్ 4 నెలల బోనస్ అడిగిండ్రు, కోట్లు అడగడం లేదు కదా. మీ మినిస్టర్ తింటడం లేదా? రష్యా విడిపోయినా, జర్మనీ కలిసినా, జపాన్ పైకొచ్చినా, అమెరికా అంతైనా, ఇండియా ఎంతైనా, దానికి కారణం మా లేబర్. మీరు భూమంతు గొప్పలు కావచ్చు, దాన్ని మోసే ఆయన చేసిన మా లేబర్. పడగ తిప్పితే పాతాళలో పెడతారు. ఈ క్షణం వాళ్ళు అడిగిన దాన్ని ఒప్పుకొని సైన్ చేయి, లేకుంటే కలర్ మారిపోద్ది. కలిపలేండ్రా? వారిగో మినిస్టర్ సార్, ఫ్యాక్టరీ నమ్ముదాయన, ఊళ్ళో వాళ్ళ షేర్స్ దానే, గవర్నమెంట్ తరపున కైల్తో పడుంగో, కంపెనీ తరపున బోనస్ కుడుకురే, ప్రాణాలతో బయటకు పోదాం. మినిస్టర్ గారు మన వర్కర్స్ ఏమని అంటారేమో జాగ్రత్తగా పంపించండి. 4 నెలల బోనస్ ఇవ్వాల్సిన అవసరం లేదు, 3 నెలలు ఇస్తే చాలు. 1 నెలలో 3 కోట్లు మిగులుద్ది కదా, అందులో 1 కోటి మా ఇంటి పంపిస్తాం. స్టూడెంట్స్, ఇది మన తెలుగు లెక్చరర్ గారు. ఈ కాకి వాళ్ళ ఆవిడ. ఈ చేతిలో ఉన్న దోసకాయే మన బ్రెయిన్. ఈ కాకి ఆయన బ్రెయిన్ తింటే ఆయన మన బ్రెయిన్ తింటాడు. అరే, ఈ తోక ఇకపోతే దీనికి మనకి తేడా తెలీదు. ఇప్పుడు చాలా సంతోషంగా ఉందయ్యా,
నా తెలుగు పాఠం వినేందుకు కాలేజీలోకి గాడిదలు కుక్కలు కూడా చేరినందుకు. మాస్టరు, ఏమ్మా సిల్క్ స్మితకి సిల్క్ అనే పేరు ఎలా వచ్చిందండి? క్రితం జన్మలో ఆ సార్జి పట్టుపురుగమ్మ. నీ పేరేమిటి తల్లి? విజయశాంతి. నా పేరు డిస్కో శాంతి. నా పేరు నిశాంతి. చాలా శాంతిగా ఉంది తల్లి. నీ పేర్లేమిటి బాబు? శోభన్ బాబు, రోహన్ బాబు, గిరి బాబు, నాగూర్ బాబు, రాజీ బాబు, శరత్ బాబు, ఆనంద్ బాబు, రంగబాబు. ఇడ నత్తి నాగన్న మళ్ళా. లే, నన్ను నత్తి నాగన్న అంటావులా? నెయ్యి అని చెప్పి ఆముదం అమ్ముకునే చవత నన్ను నత్తి నాగన్న అంటావులా? ఏమిటయ్యా గొడవ? అధికారి గురిగారు, బయట క్యాంటీన్ లో నత్తి నాగన్న అంటే పర్లేదు, క్లాస్ లో కలర్ ముందు నత్తి నాగన్న అంటే జిలేబీలో ఏదంటాడా? చెంతగిరాగా చూసుకున్నావు. అయినా గురువు గారు, నోటికి నచ్చి కానీ ప్రేమకి నచ్చండి సార్. ఏ ప్రేమకి? వద్దు తల్లి, ప్రకృతి వికృతుల గురించి చెప్పండి. ప్రేమ ప్రకృతి, లేకపోవడం వికృతి, చిరంజీవి ప్రకృతి, రావుగోపాల వికృతి. నా పిండాకూడు ప్రకృతి, నా శ్రాద్ధం వికృతి. ఛందస్సు చాలా అందంగా ఉంటుందయ్యా, కనీసం అదైనా వినండి. ఇదిగో మీకు లింగాల గురించి తెలియదు, చెబుతా వినండి. మాస్టర్, నేను లింగాలు మీద రీసెర్చ్ చేశాను సార్. చెప్పు బాబు. స్ఫటికలింగం, జలలింగం, వాయులింగం, గుళ్ళకు సంబంధించినవి. స్త్రీలింగం, పులింగం, నపుంసకలింగం మనుషులకు సంబంధించినవి. కానీ అందరికీ సంబంధించిన ఒకే ఒకటి ఉంది, అది నేను చెప్ప. ఏమిట్రా కదవా సర్కస్ లో వస్తా ఉన్నాగా తిప్పుళ్ళు. థ్యాంక్ యూ సార్. కళ్యాణ్, ఎక్కడికి వెళ్తున్నావు? మాస్టర్ గారు వెళ్ళబరే చెప్పా, కానీ ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదే. మాస్టరు, చెయ్యి ఎంత రఫ్గా ఉందో చూసారా? రఫాడిచ్చేస్తాను, బాక్సులు బద్దలైపోతాయి. వెళ్ళొస్తాను మాస్టర్. బాబ్జీ వచ్చేలోపు వాళ్ళని బయటికి పిలిపించాలరా. ఇప్పుడు అద్భుతమైన కవిత్వం ఒకటి చెప్పబోతున్నా. ఇంకా కవిత్వం గట్ల మాకెందుకు సారు? మా టెన్త్ క్లాస్ లో తెలుగు పత్రు పూరా డబుల్ మీనింగ్ మాట్లాడేటోడు. అర్జునుడు భజన చేస్తే ద్రౌపదికి వచ్చింది. ఏంటి ఉనకం? చాలా సరదా మనిషి, ఏ పాఠం చెప్పినా డబుల్ మీనింగ్ లే. నవ్వలేక చచ్చేటోళ్ళం. గట్ల మీరు కూడా ఏమైనా చెప్పరా సార్? బూతులు పాఠాలుగా చెప్పనా? మీకన్నా కిందటి సంవత్సరం విద్యార్థులే నయం. టెక్స్ట్ పుస్తకాల్లో టెక్స్ట్ పుస్తకాలు పెట్టుకుని వాళ్ళు ఏడు పేరు వాళ్ళు ఏడిచేవాళ్ళు. మీరు నన్నే చెప్పమంటున్నారు. చూడండి, మీకందరికీ పాఠాలు అక్కర్లేకపోవచ్చు, మీకు డబ్బుండవచ్చు, చదువుకునే అవసరం లేకపోవచ్చు. కానీ మేము పాఠాలు విని పాస్ అయ్యి ఉద్యోగాలు చేసుకోవాల్సిన వాళ్ళు. మీకు ఇష్టం లేకపోతే బయటికి వెళ్ళచ్చు. వినేవాళ్ళని చెడగొట్టకండి ప్లీజ్. ఏమండి మెక్డవల్ గారు? మెక్డవల్ కాదయ్యా, మ్యాథమెటిక్స్. రండి సార్, రండి. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? ఇదిగో ఈ లెటర్ తీసుకెళ్ళి ఫస్ట్ స్టూడెంట్స్ ఇవ్వండి. ఇంకా నయం, ఏ అమ్మాయికో లవ్ లెటర్ ఇవ్వమని లేదు. ప్రస్తాచారి, నా పేరు భట్టాచార్య. ఇంపార్టెంట్ నోటీస్. రాష్ట్రుడు విద్యార్థి నాయకుడు బాబ్జీ, విద్యార్థి నాయకుడు బాబ్జీ తెలియజేయనిదేమనగా ఫస్ట్ ఇయర్ విద్యార్థులందరూ మగవారు మాత్రమే, కాన్ఫరెన్స్ హాల్కి రావలేను. వెళ్ళండి. వెరీ గుడ్. చూడండి సోదరులారా, ర్యాగింగ్ అంటే తప్పు కాదు. మీకంటే సీనియర్ స్టూడెంట్స్ అయిన మా మీద మీకు భయం పోగొట్టే ప్రయత్నమే మా ఈ ర్యాగింగ్. అందుకని ఇప్పుడు మీరంతా మీ ప్యాంట్లు షర్ట్లు విప్పేయాలి. సిగ్గుపడకండి. వద్దండి, లోపల ఆపరేషన్ డబ్బుంది నిజం. విప్పమంటుంటే వీడు తిరగబడుతున్నాడు బాబ్జీ. ఎలా ఉంది? మీరు మాకంటే సీనియర్స్ కనుక మీ అనుభవాన్ని మాకు చెప్పి బాగా చదువుకోవడానికి సహకరించాలి. అలా కాకుండా ఇలా బట్టలు ఇప్పడమే ర్యాగింగ్ అయితే మీ చేత మేము కూడా బట్టలు విప్పించగలం. ముందు మీరు చెప్పండి. బట్టలు విప్పిస్తావా? ముందు నీ బట్టలు విప్పిస్తాను రా. ఈ సంగతి తర్వాత చెప్తాను. వాళ్ళతో గొడవ పడకపోతే వాళ్ళు చెప్పినట్టు చేయొచ్చు కదా. ఏ నోరు ముసుకోవే, ఈ చూస్తుంటే ఎవరో గుర్తుకొస్తున్నారు. బాగా పేరున్నవాడేనే, బాగా తెలిసిన వాడు కూడా. నువ్వు ఈ కాలేజీకి కొత్త, ఈ ర్యాగింగ్ కి కొత్త, ఆ బాబ్జీ గాడో గిత్త, ఈ సీనియర్స్ చేసే పనులు చెత్త, మున్సిపాలిటీ లేదు వాడిని ఆపేందుకు సత్త. అంటే
ర్యాంకింగ్ పేరుతో దౌర్జన్యం చేస్తుంటే చూసి ఊరుకోవాలా సార్? చూడమని అన్నానా, కళ్ళు మూసుకో. నేను చదువుకునే రోజుల్లో మా కాలేజీలో కూడా నన్ను బట్టలు విప్పమన్నారయ్యా. మొత్తం విప్పి చేతిలో పెట్టా. వారం రోజులు బట్టలు వేసుకోరా. కాలేజీ మొత్తం నా విశ్వరూపానికి భయభ్రాంతులు అయిపోయి బట్టలు వేసుకోండి బాబోయ్ అని బతిమాలుకుంటే రెండు రోజులు గ్యాప్ ఇచ్చి వేసుకున్నా. ఏదైనా మూసుకుంటేనే ముచ్చటగా ఉంటుందయ్యా. విప్పి చూపిస్తే వాళ్లే విసిగిపోతారు. వాళ్ళతో గొడవలు పెట్టుకోకు. వదిలే, ఆ బాబ్జీ వాళ్ళు ఒట్టి కథలు. వాళ్ళకి బలం ఎక్కడుంది? వాళ్ళ వెనకున్న ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఆ ముక్కాగాడి బలం. తెల్లారేసరికి వెళ్ళి కంపెనీ ఫైల్ గీనె తెప్పించి క్లియర్ చేయించు. ఈయన ఇక్కడ నుంచి దస్కత్ పెట్టించు. అలాగన్న. ఏంది వయ్యా ఎప్పుడు బే బే అంటావు? గ్యాస్ట్రిక్ ట్రబుల్ సార్, హెరిడిటరీ. మీరు చేసిన హెల్ప్ చాలా థ్యాంక్స్ సార్. మీ మేలు ఎప్పటికీ మర్చిపోను. మీకోసం ఏమైనా చేస్తాను. మనం మాత్రం ఎప్పటికీ ఇలాగే ఉండే చూడండి సార్. ఉంటావులే, నీకేసేంది? నా పరిస్థితి మనం కలిసిన దగ్గర నుంచి బాగుంది సార్. సంతోషం. ఈ రికార్డుకు వచ్చినప్పుడు అయినా ఫీల్డ్ వస్తూ రాకూడదా? నా వంటి మీద డ్రెస్ లేకపోతే మాకెవరు భయపడరు సార్. కడుపులో కలర్ మారినట్టుంది. ఇవాళ జమాబందీ లేవు, ఎల్లుండ్రి అన్న. లోపల వాడైపోయాడు శంకరా.